నిర్మల్ జిల్లా ముదల్ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో యువకులు నిన్న చైనా మరియు భారత్ సరిహద్దులో సైనికులకు జరిగిన ఘర్షణలో భారతీయ సైనికులు 20 మంది చనిపోయిన దుఃఖ వాతావరణంలో వారి ఆత్మకు శాంతి చేకూరాలని నాయకులు బస్టాండ్ వద్ద కొవ్వొత్తులు వెలిగించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్, మిషన్ ముతుల్ సభ్యులు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మీర్ వాజిద్ అలీ, గ్రామస్తులు తదితరులు పాల్గొనడం జరిగింది. అంటే నిన్న రాత్రి జరిగిన సంఘటన, సో అది అందరూ కూడా అందరూ మామూలు అనుకుంటున్నాము, కానీ అది చాలా పెద్ద సంఘటన. ఇంకా అంతర్జాతీయ మీడియా కూడా దీన్ని చాలా సీరియస్గానే తీసుకుంటా ఉన్నది. సో ఒరిజినల్ రిపోర్ట్స్ మనకు తెలియదు మన సైనికులు ఎందరు అమరులు అయ్యారనేది. సో మన ల్యాండ్ అది 96 అప్పుడు ఇండో చైనా వార్ అప్పటి నుంచి కూడా అది చాలా కీలకమైన భూభాగాన్ని కోల్పోకూడదు. ఇప్పుడు వెనక్కి వస్తే కనుక ఆ ల్యాండ్ అనేది మనకు చాలా క్రియాశీలంగా ఉంటుంది. ఆ ల్యాండ్ పోనీయద్దని చెప్పేసి మనల్ని అక్కడ పహారా కాస్తూ ఉన్నారు. ఆ ల్యాండ్ ఎవరిదనేట్టు మనకు క్లియర్ లేదు. మున్సిపాలిటీ నిలబెట్టకూడదు ఆ ల్యాండ్ ఇది మనది విభజించుకోలేదు. పాకిస్తాన్ మనం చేసి కానీ చిన్న చైనా మధ్యలో ఆ ల్యాండ్ కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేదు. అది డిస్ప్యూట్లో ఉంది అక్కడ నుంచి. సో అది వాళ్ళు మనకని వాళ్ళు మనకని మన మనకని చెప్పేసి ఇద్దరు పోరాడుతూనే ఉన్నాం. అది దాని గురించే ఇప్పుడు ఏదైతే 75 లైన్ ఉందో ఆ లైన్ అనేది అక్కడ నుంచి మోరించి ట్యాంకర్లు అంతా పెట్టిరు వాళ్ళు పెద్దగా చేస్తూ ఉంటాం. దీన్ని మనం కూడా చూస్తూ ఉండకుండా మనం కూడా మనసారం చేసిరు. కాబట్టి మన వాళ్ళు బాగుంది అక్కడ తమ యొక్క ప్రాణాలు దేశం కోసం అర్పించడం జరిగింది. సో మన తెలంగాణ నుంచి సంతోష్ గారు ఎందుకంటే వాళ్ళ ఇంత పాపం వాళ్ళ అమ్మ కూడా చనిపోయినా కూడా తన ఏమంటుందంటే ఒక్కొక్కరికి దేశాని కోసం నా తల్లి గారు భారతదేశాన్ని తల్లిగా భావించి తన తన ఆ ప్రాణాన్ని త్యాగం చేశారు. అలాగే మన దేశంలో చాలామంది నిన్న వాళ్ళు అమరులయ్యారు. సో వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా మన దగ్గర నుంచి ప్రగాఢ కలిసి వాళ్ళకి ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబానికి ధైర్యం కూడా ఉంటామని మేము ఈరోజు 2 నిమిషాలు వాళ్ళ కోసం మౌనం పాటిస్తాము. అందరూ ఒక 2 మినిట్స్ సైలెంట్గా ఉందాం.